హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణం గురించి నేర్చుకుందాం తెలుగు వ్యాకరణంలో భాగంగా ఛందస్సు అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం కదా మరి గత కొద్ది రోజులుగా మరి ఒక మూడు నాలుగు ఎపిసోడ్లు నేర్చుకోవడం జరిగింది మరి ఈరోజు మన వీడియోలో జాతుల గురించి నేర్చుకుందాం జాతి పద్యాలు ఏంటి మరి వాటి విశేషాలు ఏంటో వాటి లక్షణాల ఆధారంగా ఉదాహరణల ఆధారంగా ఈ వీడియో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము కంద పద్య లక్షణాల గురించి నేర్చుకుందాం కందం రాసిన వాడే కవి అనే ఒక నానుడు ఉండి మరి ఆ నానుడి అర్థం ఏంటంటే కందపద్యం చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ పద్యం రావడం చాలా 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 కష్టం అన్నమాట సో ఆ విధంగా కందం రాసిన వాడే కవి అని ఒక నానుడి ఏర్పడింది సో అట్లా మరి కందపద్య లక్షణాలు తీసుకున్నట్లయితే ఫస్ట్గా మనం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఇందులో మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి అంటే ఓవరాల్గా మరి ఇట్లా నాలుగు పాదాలు ఉంటాయి కంద పద్యంలో తర్వాత ప్రాసనియమం ఉంటుంది ఏముంది రెండవ అక్షరం కదా మరి అన్నిట్లో ప్రాసాక్షరం ఉంటుంది కాబట్టి దీని ప్రాస నియమం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి తర్వాత గగ భ జ స నల అనే గణాలు మాత్రమే వస్తాయి ఇక్కడ ఏ గణాలు వస్తాయట గగ అంటే గురు గురు భ గురు లఘు లఘు జ లఘు గురు లఘు స లఘు లఘు గురు నల నాలుగు లఘువులు సో ఇట్లా ఈ గగ భ నల అనే గణాలచే మాత్రమే ఈ కంద పద్యం ఏర్పడుతుంది కాకపోతే వరుసగా వస్తాయి ఇక్కడ ఉత్పలమాల చంపకమాల శారదూల మత్తేప మత్తపు కోకిల్లో అక్కడ వృత్తపద్యాలు మాత్రం వరుసగా వస్తాయి గణాలు ఇక్కడ ఇందులో ఏదైనా ముందు రావచ్చు ఏదైనా వెనక నుంచి వెనక ముందు కావచ్చు కొన్ని రాకపోవచ్చు కొన్ని రెండు మూడు సార్లు కూడా రావచ్చు మొత్తానికి ఈ గణాల మాత్రమే అంటే గగ స నల అనే గణాల మాత్రమే ఈ కంద పద్యం ఏర్పడుతుంది ఇది తర్వాత ఈ ఒకటి మూడు పాదాలు ఒక రకంగాను రెండు నాలుగు పాదాలు మరొక రకంగాను ఉంటాయి అంటే ఈ ఒకటో పాదం ఈ మూడో పాదం ఒక రకంగా ఉంటాయి ఈ రెండో పాదం ఈ నాలుగో పాదం ఒక రకంగా ఉంటాయి అంటే ఒకటో పాదానికి మూడో పాదానికి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి రెండో పాదానికి నాలుగో పాదానికి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి సో ఆ విధంగా ఉంటుందన్నమాట ఇక ఒకటి మూడు పాదాల్లో మూడు గణాలు ఈ ఒకటో పాదంలో మూడు గణాలు వస్తాయట ఇక తర్వాత మూడో దాంట్లో కూడా మూడు గణాలు వస్తాయట ఇక తర్వాత రెండు నాలుగు పాదాల్లో ఐదు గణాలు చెప్పున వస్తాయి అంటే రెండో దాంట్లో ఐదు గణాలు నాలుగో దాంట్లో ఐదు గణాలు అంటే ఒక రకంగా తీసుకుంటే ఒకటో పాదం రెండో పాదం ఈ రెండు తీసుకుంటే దీంట్లో మూడు గణాలు దీంట్లో ఐదు గణాలు ఓవరాల్గా మొత్తం రెండు కలిపితేనైతే ఎనిమిది గణాలు అంటే ఒకటి రెండు భాగాలు అంటే ఒకటి రెండు పాదాలు ఈ రెండు కలిసి మొత్తం ఎనిమిది గణాలు మళ్ళీ రెండోది నాలుగోది మళ్ళీ దీంట్లో మూడు ప్లస్ ఐదు ఈ రకంగా మళ్ళీ దీంట్లో ఎనిమిది గణాలు అంటే ఒక కంద పద్యంలో మొత్తం పదహారు గణాలు వస్తాయి ఒక కంద పద్యంలో మొత్తం పదహారు గణాలు ఉంటాయి ఇక తర్వాత మొత్తం పదహారు గణాలు ఉంటాయి బేసి గణాలలో జగనం ఉండరాదు బేసి అంటే ఒకటవ గణం కానీ మూడవ గణం కానీ ఐదవ గణం కానీ ఏడవ గణం కానీ ఇట్లాంటి గణాలు ఉంటాయి కదా తొమ్మిది ఇట్లా అంటే బేసి సంఖ్యలు ఏవైతే ఉంటాయో దాంట్లో జగనం అస్సలు ఉండరాదు గగబాజ సా నల అనే గణాలచే మాత్రమే వస్తుంది కానీ జగనం ఎప్పుడు ఉండద్దు బేసి గణాలలో జగనం వాడకూడదు ఇది ఒక రేవులు ఇక తర్వాత ఆరవ గణం నల కానీ జగనం కానీ అయి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఒకటో ఘనము రెండవ గణము మూడవ గణము నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇట్లుంటాయి కదా గణాలు అయితే ఈ ఏదైతే ఆరవ గణం ఉంటుందో ఈ ఆరవ గణంలో నల రావాలి లేదంటే జగనమైనా రావాలి ఈ రెండిట్లో ఏదన్నా కూడా ఖచ్చితంగా రావాలి ఈ రెండు తప్ప వేరే ఏది వచ్చినా అది తప్పు మనం తప్పుగా చెప్తున్నామని అర్థం చేసుకోవాలి ఎందుకంటే కవులు తప్పుగా వాళ్ళు రాయరు కదా వాళ్ళు రాసే ఉద్దండ పండితులు వాళ్ళు ఒక పద్యం రాశారంటే అన్ని లక్షణాలు ఉన్నాయా లేదా అని దాన్ని బట్టి చూసుకొని కరెక్ట్ అంత పండిత్యం ఉండేది మరి వాళ్ళకు ఇప్పటికీ కంద పద్యం చాలామంది రాస్తారు కందం రాసినవాడు కవి అసలైన కవి అంటే కందం రాసినవాడు ఇక రెండు నాలుగు పాదాల్లో చివరి అక్షరం ఈ రెండో దాంట్లో కానీ నాలుగో దాంట్లో కానీ చివరి అక్షరం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా గురువు ఉండాలి అంటే ఖచ్చితంగా అది గురువు లఘు కాదు గురువు ఉండాలి రెండో పాదం చివరిలో కానీ నాలుగో పాదం శివర్లో కానీ ఖచ్చితంగా గురువు రావాలి ఇక తర్వాత రెండో పాదం లేదా నాలుగో పాదాల్లో నాలుగవ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది ఎతి స్థానం ఎక్కడ ఉంటుంది ఒకటో గణం రెండో గణం మూడో గణం నాలుగో గణం ఉంటాయి కదా అంటే రెండో పాదంలో కానీ నాలుగో పాదంలో కానీ నాలుగవ గణంలో మొదటి అక్షరానికి ఖచ్చితంగా మరి యతి స్థానం చెల్లుతుంది ఇది మనకు డెఫినెట్గా మరి ఒకసారి చూద్దాం ఒక ఉదాహరణ ద్వారా చూసుకోవాలి ఇంకొకసారి లక్షణాలు రివిజన్ చేస్తాను నాలుగు పాదాలు ఉంటాయి ఇక ప్రాసనీయం ఉంటుంది గగ జ స నల అనే గణాలు మాత్రం వస్తాయి ఒకటి మూడు పాదాలు ఒక రకంగా రెండు నాలుగు పాదాలు మరొక రకంగా ఉంటాయి ఇక ఒకటి మూడు పాదాల్లో మూడవ మూడు గణాలు రెండు నాలుగు పాదాలు ఐదు గణాలు చెప్పున మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి ఇట్లా రెండు భాగాల్లో కలిస్తే రెండు మొత్తం ఎనిమిది ఏళ్ళు పదహారు గణాలు ఉంటాయి తర్వాత బేసి గణాలు మాత్రం జగనం అసలు ఉండకూడదు అంటే ఒకటి మూడు ఐదు ఏడు ఇట్లా బేసి గణాలు జగనం ఉండరాదు ఇక ఆరో గణం నల గణం కానీ లేదంటే నలగణం కానీ జగనం కానీ ఖచ్చితంగా వండి తీరాలి ఇక రెండు నాలుగు పాదాలు చివరు ఖచ్చితంగా గురువు వండి తీరాలి ఇక యతి స్థానం మట్టుకు నాలుగో గణం మొదటి అక్షరానికి యతి స్థానం చెల్లుతుంది ఈ లక్షణాలు ఉన్నాయా లేదా ఒకసారి ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరమైతే నోట్స్ రాసుకోండి లేదా మీ దగ్గర కనుక నోట్స్ ఉంటే మరి కొన్ని ఉదాహరణ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఆ ఉదాహరణ చూద్దాం దాంతోపాటు మీరు కూడా కొన్ని పుస్తకాల్లో ఉంటే పిల్లల దగ్గర పుస్తకాలు తీసుకొని ఆ పుస్తకాల్లో ఉన్న పద్యాలు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే పర్ఫెక్ట్ అవుతుంది ఎన్ని ఎక్కువ పద్యాలు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది మీరు నేర్చుకున్నట్లు ఉంటుంది పది మందికి నేర్పేటట్టు కూడా ఉంటుంది సో చాలామంది ఛాత్రోపాధ్యాయులకు కానీ ఇంకా చాలామందికి టీచర్లకు కానీ ఇంకా ఇంకెవరి తెలుగు సాహితీ అభిలాషలో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు నేర్చుకోవాలి ఉంటుంది అట్లా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఖచ్చితంగా వచ్చి తీరాలి దీన్ని ఒక ఉదాహరణ ద్వారా ఒకసారి మనం ప్రయత్నిద్దాం లఘు గురువులు గుర్తిస్తే ఇక్కడ ఏమొస్తుంది గురువు ఎందుకంటే షో ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గురువు వచ్చింది కము ఎలాంటి దీర్ఘాలు లేవు ముందు వాటికి ఒత్తులు లేవు కాబట్టి తర్వాత మ ది బో ద లమ్ లమ్ దానికి ఎందుకు గురువు వచ్చింది అంటే లమ్ అంటే అక్కడ పక్కన పూర్ణ వాటి అంటే సున్నాతో కూడుకుని ఉంటే దానికి గురువు వస్తుంది గ వి ఇవన్నీ దీర్ఘాలు లేవు కదా కాబట్టి ఎలాంటి దీర్ఘాలు లేవు కాబట్టి వాటికి లఘు వస్తుంది తర్వాత ఇక్కడ వే గురువు ఎందుకంటే వేగు దీర్ఘం ఉంది కాబట్టి తర్వాత క ము వీటికి లఘువులే వస్తాయి పుట్టింప ఎందుకు పుట్టింప దానికి ఇట్లా వచ్చిందంటే టాక్ టాక్ వస్తుంది కాబట్టి ద్వివాక్షందున్న వాడికి గురువు వచ్చింది ఇక్కడ 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 లఘువే రావాలి యాక్చువల్గా దీర్ఘం లేకపోయినా ఇక్కడ పక్కన సున్నా ఉంది కదా పూర్ణ బిందువుతో కూడిన ప్రతి ఒక్కదానికి మళ్ళీ గురువు వస్తుంది ఇక్కడ లఘు ఎందుకంటే ముందు దానికి కూడా ఒత్తులేం లేవు కదా తర్వాత దమ్ డ్రీ ఇక్కడ దమ్ దానికి పూర్ణ బిందువు ఉంది కాబట్టి గురువు వచ్చింది అంతేకాకుండా ఇక్కడ రా ఉన్నది కాబట్టి ముందు దానికి వర్తించింది కాబట్టి ఇట్లా కూడా గురువు వచ్చింది దీనికి దీర్ఘాలు కానీ ఏం లేవు కాబట్టి ఇది ఇక్కడ లఘు వచ్చింది ఇక తర్వాత వే రా న దూ రెన్ ఇక్కడ దూ అన్నప్పుడు దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు వచ్చింది రెన్ అన్నప్పుడు ఇక్కడ అది నకారము అంటే పొల్ అక్షరం వచ్చింది ఇవి రెండు అక్షరాలు కూడా వేరు వేరు కాదు ఈ రెన్ అనేది ఒక అక్షరమే సో ఈ విధంగా పళ్ళు హల్లులతో కూడినవి కూడా గురువులు అన్నాం కదా మనం నేర్చుకున్నాం కదా లక్షణాల్లో సో అన్నమాట సో ఈ విధంగా లఘు గురువులు గుర్తించిన తర్వాత మనం ఈ రకమైనటువంటి గణాలు చేయ మాత్రమే కందపాత్యం ఏర్పడుతుంది కదా గగ భ నల అనే గణాలతో ఏర్పడుతుంది కదా మరి ఆ గణాలు ఇక్కడ ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం అంటే ఇది ఒకటోది ఇది రెండోది యాక్చువల్గా ఇంట్లో మూడు గణాలు రావాలా ఇంట్లో ఐదు గణాలు రావాలా మూడు గణాలు ఏవి వస్తాయి ఇంట్లో ఐదు గణాలు ఏ వస్తాయో ఒకసారి చూద్దాం ఇక్కడ గురువు లఘు లఘు గురువు లఘు లఘు ఏముంది భగనం లఘు 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 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మూడు లఘులు అనుకుందాం న అవుతుంది అంటే నగనం అవుతుంది కానీ ఇక్కడ నగనం ఉందా లేదు నల ఉంది అంటే నాలుగు ఉంటే నల గణం అవుతుంది తర్వాత మళ్ళీ గురువు లఘు లఘు అంటే భగనం మళ్ళీ ఇక తర్వాత అంటే ఇక్కడ మూడు గణాలు రావాలి కాబట్టి మూడు గణాలు వచ్చినాయి ఇక తర్వాత చూద్దాం గురు లఘు లఘు మళ్ళీ భగనము గురు గురు రెండు గురువులు ఉన్నాయి ఏమున్నాయి గగ రెండు ఉంటే గగ గుర్తుంచుకోవాలా తర్వాత లఘు గురువు లఘు ఏమవుతుంది లఘు లఘు జగనం ఆ తర్వాత మళ్ళీ నాలుగు లఘువులు నల నల గణమవుతుంది నాలుగు లఘువులు ఉంటే నల గనం అవుతుంది రెండు గురువులు ఉంటే గగ సో ఇదన్నమాట సో ఏది ఏమైనా ఒకటో దాంట్లో మూడవ దాంట్లో మూడు గణాలు వస్తాయి అన్నట్టు కాబట్టి ఇక్కడ మూడే గణాలు వచ్చినాయి ఒకటవ గణం రెండవ గణం మూడో గణం వచ్చేసిందా తర్వాత రెండు నాలుగు పాదాల్లో అంటే రెండో దాంట్లో కానీ నాలుగో దాంట్లో కానీ ఎలాంటి గణాలు రావాలన్నాడు మరి ఐదు ఎన్ని గణాలు మొత్తం ఐదు గణాలు రావాలంట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గణాలు వచ్చేసినాయి సరే చూద్దాం ఇక్కడ తర్వాత మనకు నాలుగు పాదాలు ఉండాలన్నట్టుగా లక్షణాలు ఒకసారి చూద్దాం నాలుగు పాదాలు ఉండాలన్నప్పుడు నాలుగు పాదాలు రెండు అయిపోయినాయి ఇంకో రెండు కూడా సేమ్ ఇంతే ఒకటి ఒకటి నాలుగు పాదాలు ఉన్నాయి ప్రాసనీయమం ఉంటుంది అన్నాడు ప్రాసనీయమం అంటే రెండో అక్షరం రెండో అక్షరం ఇక్కడ ఏముంది ఉంది ఇక్కడే ఉంది కావుంది అంటే ఇక్కడ కూడా కావుంది దీన్ని ప్రాస అక్షరం ఇక్కడ కూడా కానే ఉంది కాబట్టి ప్రాసాక్షరం ఇట్లా అన్ని నాలుగు లైన్లలో నాలుగు పాదాల్లో కూడా సేమ్ ఉంటే దాన్ని ప్రాస నియమం అటం రెండవ అక్షరాన్ని ప్రాస అక్షరం అని అలా అన్నిట్లో ఉంటే ప్రాస నియమం అని అంటాం సో ప్రాస నియమం ఉంటుంది అనేది తెలిసిపోయింది తర్వాత ఒకటి మూడు పాదాల్లో మూడు గణాలు అన్నాడు కదా ఇందులో మూడు గణాలు వచ్చింది ఇందులో ఐదు గణాలు మొత్తం ఎనిమిది గణాలు వచ్చేసినాయి అయిపోయింది తర్వాత ఇంకో గణం మీరు గుంజుకోవాలి రెండు నాలుగు పాదాల చివరిలో గురువు ఉండాలి సో ఇది రెండో పాదం చివరిలో ఏముంది గురువు వచ్చింది ఉన్నది కదా ఓ ఇది అదే అంటే రెండో లేదా నాలుగు ఈ పాదాల చివరిలో ఖచ్చితంగా గురువు ఉండాలి కాబట్టి ఇక్కడ గురువు వచ్చేసింది ఇదే తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు మనకు మొత్తం ఎనిమిది గణాలు ఉండాలి కాబట్టి ఎనిమిది గణాలు ఉన్నాయి ఇలా మూడు ఇలా రెండు ఐదు మొత్తం ఎనిమిది గణాలు ఉన్నాయి ఐదు మూడు మొత్తం ఎనిమిది గణాలు ఉన్నాయి ఆ తర్వాత ఆరవ గణం నల కానీ జగనం కానీ అవి ఉండాలి ఒకటో గణం రెండో గణం మూడో గణం నాలుగో గణం ఐదో గణం ఆరో గణం ఆరో గణం ఏముండాలట ఇది ఆరో గణం నల కానీ జగనం కానీ అయి ఉండాలి ఇక్కడ ఏముంది జగనం ఉంది సో అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం ప్రకారం కూడా ఇక్కడ జగనం వచ్చేసింది నెల కానీ జగనం కానీ అయి ఉండాలి కదా ఇక్కడ జగన వచ్చేసింది తర్వాత ఇంకోటి బేసిక్ గణాలలో జగనం అస్సలు ఉండకూడదట అట బేసి గణాలంటే ఒకటోది మూడోది తర్వాత ఐదోది ఏడవది అంటే ఈ బేసిక్ గణాల్లో జగనం ఉండరాదు కాబట్టి చూద్దాం మరి ఒకటో దాంట్లో జగనం ఉందా లేదు ఇక్కడ జగనం ఉందా మూడో దాంట్లో లేదు ఐదో దాంట్లో జగనం ఉందా లేదు ఏడో దాంట్లో జగనముందా లేదు అంటే వేరే వచ్చింది అంటే ఇక్కడ బేసిక్ గణాల్లో ఎక్కడ జగనం రాలేదు ఆ తర్వాత ఆరో గణం కానీ జగనం కానీ అయి ఉండాలి కాబట్టి ఇక్కడ జగనం వచ్చేసింది సో ఈ విధంగా అన్ని రకాల లక్షణాలు ఇక్కడ వచ్చినాయి కాబట్టి మరి దాన్నే మరి కందపద్యం అంటాం ఇక్కడ ఒకటి ఇంకోటి మిస్ అయినా మనం అక్కడ ప్రాసాక్షరం ఏంది ప్రాస ఏంది ఇక్కడ కకారం ప్రాసాక్షరం ఏంది కకారం అంట క అనే అక్షరము ఇక్కడ మరి ప్రాస నియమం అయిపోయింది ఇప్పుడు యతి స్థానం యతి స్థానం ఎన్నోదు రావాలన్నాడు రెండు నాలుగు పాదాల్లో మరి నాలుగో గణం మొదటి అక్షరానికి రే ఇది రెండో గణం సారీ రెండో పాదం ఈ రెండో పాదంలో మరి నాలుగో గణం ఏమవుతుంది ఇది ఒకటో గణం అవుతుంది ఇది రెండో గణం అవుతుంది మూడో గణం నాలుగో గణం నాలుగో గణం మొదటి అక్షరం ఏది ఇది ఇది వే ఇక్కడ ఏముంది వే అంటే యతిస్థానం కూడా ఇక్కడ చెల్లింది యతి స్థానం ఏమవుతుంది వే వే వచ్చింది కదా సో ఈ విధంగా యతి స్థానం యతి మైత్రి చెల్లింది ఇక యతి స్థానం చెల్లిన ప్రతిసారి ప్రాసయతి అవసరం లేదు ఎప్పుడైతే యతి స్థానం చెల్లదో యతి స్థానం ఉండదో కుదరదో అట్లాంటి సందర్భంలో ప్రాసయతిని కలుపుతారు అంతేగాని ఇక్కడ యతి స్థానం ఉంది కాబట్టి ప్రాసయతితో పని లేదు సో ఏది ఏమైనా మరి ఇట్లా అంటే నాలుగో గణం ఒకటి రెండు మూడు నాలుగు రెండో పాదంలో నాలుగో గణం మొదటి అక్షరానికి ఖచ్చితంగా ఎతి స్థానం చెల్లుతుంది అన్నాడు కాబట్టి ఇది కూడా అయిపోయింది సో ఇది మరి జాతులు అనే దాంట్లో జాతి పద్యం అంటే ఇది ఒక కంద పద్యం కందము ద్విపద ఇవి రెండు కూడా అనేకం ఉంటాయి ఇట్లా అవన్నీ కూడా జాతి పద్యాలు సో ఇది మరి కంద పద్యానికి సంబంధించిన పూర్తి సమాచారం ఛందస్సులో జాతి పద్యాల్లో ద్విపద కూడా ఒకటి ఈ ద్విపద పద్యం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇందులో రెండు పాదాలు ఉంటాయి ద్విపదలో రెండు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉంటుంది ప్రతి పాదంలో మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వస్తుందన్నమాట అయితే నియమం ఉంటుంది కానీ ప్రాస యతి ఉండదు అది లాస్ట్కి వస్తుంది నియమం ఉంటుంది నియమం లేని ద్విపదని ఏమంటారంటే మనం మంజరీ ద్విపద అనే పేరుతో పిలుస్తాం నియమం ఉంటుంది ప్రాసనియమం ఉన్నదాన్ని ద్విపదంటాము ప్రాసనియమం లేని ద్విపదను ఏమటాము మంజరి ద్విపదాని పేరుతో పిలుస్తాం తర్వాత మూడవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది యతి మైత్రి దేని చెల్లుతుంది మూడవ గణం ఉంటే ఓవరాల్గా నాలుగు గణాలు అట్లా మూడవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అంతే తర్వాత రెండు పాదాల కంటే ఎక్కువ పాదాలున్న ద్విపదం ద్విపదంటే యాక్చువల్గా రెండు పాదాలు ఉంటాయి ద్వి పాద అంటే రెండు పాదాలు అని అర్థం అంటే రెండు పాదాల కంటే ఎక్కువ ఉన్న ద్విపదను అవో రెండు పాదాలు ఉంటే ద్విపద ఎట్లయితే త్రిపదను చతుర్పదను ఇట్లా అవుతుంది కదా అని డౌట్ రావచ్చు అంటే రెండు పాదాల కంటే ఎక్కువగా ఉన్న ద్విపదను త్రిపదనరు దాన్ని ఏమని పిలుస్తారంటే ద్విపద మాలిక అనే పేరుతో పిలుస్తారు ఇది వెరైటీ అనమాట సాహిత్యంలో ఇది ఒక డిఫరెంట్ స్టైలు అట్లా ఆల్మోస్ట్ ఎవ్వరు చేయలేరు ఆ కొంతమంది మాత్రమే ఎక్కడో ఒకచోట ఏదైనా ఒక భావం చెప్పే సందర్భంలో భావం పూర్తి కాకపోతే ఒక లైన్ ఎక్స్ట్రా చెప్తారన్నమాట సో అట్లాంటి సందర్భాలు ఎక్కడో ఒకచోట ఉంటాయి తప్ప ప్రతిసారి ఉండవు సాధారణంగా ద్వీపద అంటే రెండు పాదాలు ఉంటాయి అంతే ఒకవేళ మూడు పాదాలు కనుక ఉంటే దాన్ని మాలిక అనే పేరుతో పిలుస్తారు మామూలుగా రెండు ఆసన ప్రాస ప్రాస రెండు సేమ్ ఉంటే ప్రాస నియమటం కానీ ప్రాస నియమం లేని ద్విపదలు కూడా ఉంటాయి అట్లాంటి వాటిని ఏమంటారు మంజరి ద్విపద అంటారు సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి తర్వాత ప్రాసయ్యతి చెల్లదు లేదా ఉండదు అంటే సాధారణంగా ప్రాస నియమము ఉంటుంది అన్నప్పుడు ఇక ఇక యతిస్థానం చెల్లుతుంది అన్నప్పుడు యతిస్థానం చెల్లిన ప్రతిసారి ప్రాసయతి ఉండదు యతిస్థానం లేకపోతేనే ప్రాసయతి కుదురుతుంది సో అట్లాంటి కొన్ని ఏర్పాట్లు మన పాద్యాల్లో ఉంటాయన్నమాట ఇక తర్వాత ఒక ఉదాహరణ ద్వారా మరి ఈ ద్విపద మనం నేర్చుకుందాం ఇక్కడ ఒక ద్విపద ఉంది మకర తోరణములు మణితోరణములు ముగ్గుర తోరణములు మునుగట్ట వినిచి అని ఇక్కడ రెండు పాదాలు ఉన్నాయి ఇవి రెండు పాదాలు కూడా మరి ద్విపదకు సంబంధించినవే మరి రెండు పాదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అన్నాము మరి ఇక్కడ రెండు అక్షరం క ఇక్కడ రెండు అక్షరం క అంటే కు అన్న కా అన్న అదంతా ఒకే అక్షరం అన్నమాట సో ఈ విధంగా ఇక్కడ ప్రాస అక్షరం ఒకే రకంగా అంటే ప్రాస నియమం ఉంది అని అర్థం నియమం ఉంటే దాన్ని అంటాం లేకపోతే దాన్ని మంజరీ ద్విపద అంటుంటివి అయితే ఒక్కసారి లఘు గురువులు గుర్తించి మరి అది మనకు సూత్రం ప్రకారం లక్షణాల ప్రకారం ఉందా లేదా ఒక్కసారి చూద్దాం మరి సరే లఘు 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 ఎందుకు అన్ని లఘువులు వచ్చినాయి దీర్ఘాలు లేవు ముందు వాటికి ఒత్తులు కూడా లేవు గురువు ఎందుకు గురువు వచ్చింది తో దీర్ఘం ఉంది కాబట్టి ర న ము లు ని తో ర ము లో ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గురువు వచ్చింది మిగతాని యథావిధి ఏం లేవు కాబట్టి సాధారణంగా లఘువులు గురువులు ఇట్లా వస్తాయనమాట ఆ విధంగా గురువు వచ్చింది లఘు వచ్చింది తర్వాత ఇక్కడ లఘు 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 గురువు ఎందుకు ఇట్లా గురువు వచ్చింది తో మళ్ళీ అంతే ర న ము లు తోరణములు టా అవుతుంది కాబట్టి దాని ముందు దానికి ఇక్కడ ఆటోమేటిక్గా గురువు అవుతుంది దానికి ఏ దీర్ఘాలు లేవు కాబట్టి లఘువైంది ఇక తర్వాత బిన్నెచ్చి అని లఘువులే ఈ విధంగా లఘువులు గురువులు గుర్తించాం ఏం లేదు దీర్ఘాలు లేని వాటికన్నిటికి కూడా లఘువులు వచ్చి ఇక ఆ దీర్ఘాలు ఉన్న వాటికి మాత్రం గురువులు వచ్చాయి ఇది అందరికీ తెలిసింది సరే మనకు లక్షణాల ప్రకారం రెండు పాదాలు ఉండాలన్నాము వచ్చింది నియమం ఉండాలనేది ఉన్నది ఇక తర్వాత మరి ఘన విభాని ఇక్కడ మూడు ఇంద్రగణాలు రావాలా మూడు ఇంద్రగణాలు రావాలా ఒక సూర్యగణం రావాలా మరి అవి వస్తాయా లేదా చూద్దాం చూద్దాం ఫస్ట్ లఘు 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 మూడు లఘువులు ఉంటే అటు ఇంద్రగణాలు ఇళ్ళకెళ్ళి తీసుకుందాం ఫస్ట్ మూడు లఘువులు ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడ లేవు కాబట్టి మూడు లఘువులు ఒక గురువు ఉందా చూద్దాం మూడు లఘువులు ఒక గురువు ఏముంది నగ ఇట్లా మనం డివైడ్ చేసుకుందాం తర్వాత నాలుగు ఉంటే మళ్ళీ ఇంద్రగణమే రావాలా నల రెండు ఇంద్రగణాలు మూడవది కూడా ఇంద్రగణమే రావాలి ఇక్కడికి రావాలి మళ్ళీ లఘు లఘు గురు లఘు ఏమవుతుంది సల లఘు లఘు గురు లఘు ఏమవుతుంది సలగణం ఓకేనా సో ఇక్కడ ఒక ఇంద్రగణం రెండవ ఇంద్రగణం మూడు ఇంద్రగణం అంటే ఈ విధంగా మూడు ఇంద్రగణాలు వచ్చినాయి ఇప్పుడు నాలుగవది మాత్రం సూర్యగణం రావాలా సూర్యగణాలు ఏంటి ఇవి అయితే గురువు లఘు వస్తేనేమో హగణం వస్తుంది మూడు లఘువులు వస్తేనేమో నగనం వస్తుంది ఇక్కడ ఏమొచ్చింది మూడు లఘువులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ నగరం అవుతుంది సో నల నగనం ఈ పద్యాల్లో అంటే ఇంద్రగణాలు సూర్యగణాలు వస్తాయి కాబట్టి నల ఎక్కడ రావాలా నగరం ఎక్కడ రావాలా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి ఓకేనా ఇది ఒక పాదం అయిపోయింది ఇక రెండో పాదంలో కూడా సేమ్ అంతే ఇక్కడ ఇట్లా వస్తుంది ఇక్కడ కూడా అంతే వస్తుంది మూడు ఇంద్రగణాలు రావాలా చివరికి మాత్రం ఒక సూర్యగణం రావాలా సరే ఇక్కడ చూద్దాం లఘు 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 గురు ఏమవుతుంది నగ ఒకటి రెండు మూడు నాలుగు లఘువులు నాలుగు లఘు అంటే నల తర్వాత లఘు లఘు గురు లఘు మళ్ళీ ఏమవుతుంది సల ఇక ఒకటి రెండు మూడు మూడు ఇంద్రగణాలు వచ్చేసాయి మూడు ఇంద్రగణాలు వచ్చిన తర్వాత నాలుగోసారికి మాత్రం ఏం రావాలా సూర్యగణం రావాలా సూర్యగణం ఏంటి ఇక్కడ హగణం రావాలా లేదంటే నగణం రావాలి ఇక్కడ మూడు లఘువులు ఉన్నాయి కదా ఆటోమేటిక్గా నగణం వచ్చింది అంటే మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వచ్చేసింది ఇందులో కూడా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వచ్చేసింది ఇక్కడ ఇక్కడ ప్రాస తీసుకున్నట్లయితే ఏముంది ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది కాబట్టి కకారం ప్రాసాక్షరం వచ్చింది అంటే ప్రాస నియమం కూడా ఉన్నది తర్వాత మరి యతిస్థానం ఎంతో ఎంత జరుగుతుందట మూడవ గణం మొదటి అక్షరానికి ఇక్కడ మూడో గణం ఏముంది చూద్దాం ఒకటో గణం రెండో గణం మూడో గణం ఇక్కడ మూడో గణం మొదటి అక్షరానికి యతి చెల్లింది ఇక్కడ ఏముంది ఇక్కడ మూ ఉన్నది ఇక్కడ కూడా మూ ఉన్నది సో యతి కూడా చెల్లింది యతి మైత్రి చెల్లింది ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇది ఒకటో గణం ఈ రెండో గణం మూడో గణం ఈ మూడో గణం మొదటి అక్షరానికి ఇక్కడ ఉన్న మొదటి అక్షరానికి మూడో గణంలో ఉన్న మొదటి అక్షరానికి దీనికి యతి చెల్లింది ఇక్కడ కూడా ఏముంది మా ఉన్నది ఇక్కడ కూడా మా ఉన్నది సో ఆటోమేటిక్గా ఎతి మైత్రి చెల్లుతుంది సో ఇట్లా దీంట్లో ఎతి మైత్రి చెల్లింది దీంట్లో ఎతి మైత్రి చెల్లింది అంటే ఈ ఒకటో గణం రెండవ గణం మూడో గణం నాలుగో గణం కదా అట్లా మూడవ గణం మొదటి అక్షరానికి యతి స్థానం చెల్లుతుంది ఇది మన సూత్రం ప్రకారం వచ్చేసింది ఏం లేదు రెండు పాతాలు ఉంటాయంటే ఉన్నాయి ప్రాసనీయం అంటే ఉంటుంది ఉన్నది కాబట్టి ఉన్నది ఒకవేళ ప్రాసనీయం లేకపోతే దాన్ని ద్వి మంజరి ద్విపదంటాము ఇక రెండు పాదాలు ఉంటే ద్విపదని రెండు పాదాల కంటే ఎక్కువ ఉంటే దాన్ని ద్విపదమాలిక అనే పేరుతో పిలుస్తాము ఇక తర్వాత మూడో గణం లక్షణం చేతి స్థానం చెల్లుతుంది సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు వచ్చినాయి మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వచ్చింది సో ప్రతి దాంట్లో కూడా ఇంతే వస్తుంది మీరు కావాలంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మరి ఇక్కడ జాతులు అనే కేటగిరీకి సంబంధించినటువంటి పద్యాల గురించి చూసాం ఇక్కడ కందం ద్విపద అనే పద్యాల గురించి నేర్చుకున్నాం అయితే ఇలాగే తరువోజ మరి మధ్యకర ఉత్సాహము ఇట్లాంటి అనేక పద్యాలు ఉంటాయి అవన్నీ ప్రాచీన సాహిత్యంలో ఉండేవి మరి అంతగా ఎక్కువ ఉపయోగించలేదు మనకు ఇవి రెండు మాత్రమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు మనకు ఎక్కడ పుస్తకాల్లో కానీ గ్రంథాల్లో కానీ ఇవే ఎక్కువగా మనకు కనవస్తాయి అన్నమాట సరే ఇది ఈ వీడియో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్